మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక స్పెషల్ వెజిటబుల్ క్లవ్ బీన్స్ అంటే లవంగ చిక్కుడు గురించి మనం తెలుసుకుందాము. ఇది యూజువల్ గా కేరళలో బాగా పెంచుతారు. అక్కడ కూడా ఇది మార్కెట్స్ లో అవైలబుల్ లేదు సేల్ కి. వాళ్ళ ఇళ్లలో పెంచుకుంటేనే వాళ్ళకి వెజిటబుల్ లభిస్తుంది. కానీ అక్కడ ఇది చాలా హార్డీ ప్లాంట్, కేరళ వెదర్ కి చాలా బాగా ఇది గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఇది మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లో బాగా పెంచుతున్నారు. ఈ క్లవ్ బీన్స్ లో చూడండి, వేరే బీన్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సీడ్స్ ఈ టిప్ లోనే ఉంటుంది, చూడటానికి లవంగలా ఉంటుంది కాబట్టి దీనికి క్లవ్ బీన్స్ అనే పేరు వచ్చింది. అదే కేరళలో దీన్ని నిత్య వైదల అంటారు. నిత్య అంటే ఎల్లకాలం, ఎప్పుడు. సో ఆల్మోస్ట్ 6 to 7 months ఇందులో కాపు మనకు నిత్యంగా వస్తూనే ఉంటది, అందుకే అక్కడ దాన్ని నిత్య వైదల అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఇట్స్ వెరీ టేస్టీ, చాలా హెల్దీ కూడా. ఇక్కడ సీడ్స్ చూస్తున్నారా, ఒక్క క్లవ్ బీన్స్ నుంచి మనకి 2 గాని 3 గాని 4 విత్తనం. మాక్సిమం అయితే 1, సారీ మాక్సిమం 4, మినిమం అయితే 1. సో 1 నుంచి 4 విత్తనాలు ఒక క్లవ్ బీన్స్ నుంచి మనకి వస్తుంది. చాలా తొందరగా ఇది పెరుగుతుంది. పెస్ట్ అటాక్ యూజువల్ గా ఎక్కువ ఉండదు, కానీ మనకి స్పైడర్ మైట్స్ అండ్ అఫిడ్స్ అలాంటిది మనకు కనిపిస్తాయి. కానీ అలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది బాగానే అది తట్టుకుని మనకి హార్వెస్ట్ బాగా ఇస్తుంది. సాయిల్ మిక్స్ అంటే ఆర్డినరీ సాయిల్ మిక్స్ అండి, యూనివర్సల్ సాయిల్ మిక్స్. పెద్దగా ఫర్టిలైజర్స్ ఏమి దీనికి ఎక్కువేం అవసరం లేదు. మనం వాటరింగ్ చేసేటప్పుడు అన్ని మొక్కలకి మనం వాటరింగ్ చేసేలాగా రోజుకి ఒకసారి మనం వాటరింగ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ సన్ లైట్ అంటే 6 to 7 hours ఆఫ్ సన్ లైట్ ఇస్ షుడ్ అండ్ మస్ట్. ఒకటి నేనేం అబ్జర్వ్ చేశానంటే, ఇది నేను ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ కేరళలో కాల్ చేసి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇందులో ఒక వైట్ సాప్ అనేది వస్తుంది మనం కోస్తుంటే, సపోటాకి ఎలా వస్తుంది అట్లాగా. అందుకే మనం కుక్ చేసే ముందు ఒక 2 to 3 times ఫ్రెష్ వాటర్ లో బాగా దాన్ని కడగాలి. కడిగి మనం కర్రీ చేసుకోవాలి. కేరళలో దీన్ని మిల్క్ వెరైటీ చేస్తారు, అంటే వేపుడు లాగా చేసుకుంటారు. తోరణ్, తోరణ్ అంటే ఆ సేమ్ వేపుడులో మనం కొబ్బరి యాడ్ చేసుకుంటే దాన్ని తోరణ్ అంటారు. లేకుంటే తీయల్, తీయాలంటే మనం ఇక్కడ కూర చేసుకుంటాం కదంటే టమాటా వేసి సంథింగ్ లైక్ దట్, అట్లాగా దీన్ని 3 రకాలు కూడా చేసుకోవచ్చు. లేకుంటే మిక్స్డ్ వెజిటబుల్ గా కూడా చేసుకోవచ్చు, అంటే క్యాప్సికం యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, ఆలు యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే వేరే చిక్కుడు కూడా దీంట్లో యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ నేను ఎలా చేశాను క్లవ్ బీన్స్ తోరణ్ అని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా చూడండి, మన క్లవ్ బీన్స్ కి వేరే చిక్కుడుకి తేడా ఏంటంటే, ఇది సోట్ బీన్స్ అండి. మనం టోటల్ గా మనకి చిక్కుడులో టోటల్ గా మనకి విత్తనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనకి ఉంటుంది. లేదు మనం వేరే ఏదన్నా ఆర్డినరీ చిక్కుడు మనం తీసుకున్నా, ఇది కనుపు చిక్కుడు తీసుకున్న చూడండి, విత్తనాలు ఫుల్ గా ఇట్లా ఉంటాయి. కానీ దీనికైతే ఓన్లీ ఆ ఎడ్జ్ లోనే ఈ టిప్ దగ్గరే మనకి విత్తనం కనిపిస్తుంది, మిగతా దగ్గర విత్తనమే ఉండదు. సో కూర చేసుకోవడానికి చాలా చిన్నగా దాన్ని తరుముతున్నాను. వేపు చేసినాం కాబట్టి చాలా ఎంత ఫైన్ గా నేను చాప్ చేయగలిగానో అంత ఫైన్ గా చాప్ చేసుకున్నాను. మిర్చీలు కొన్ని తీసుకున్నాను, గ్రేటెడ్ కోకోనట్, ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, పసుపు. సో ఏదైనా కుకింగ్ ఆయిల్ తీసుకోవచ్చు. కేరళలో అయితే యూజువల్ గా కోకోనట్ ఆయిల్ వాడతారు. ఏ ప్రాంతానికి లభించిన ఆయిల్ మనం వాడతాము. సో మనం ఇక్కడ సన్ఫ్లవర్ గాని, ఆలివ్ ఆయిల్ గాని, లేదంటే గ్రౌండ్నట్ ఆయిల్, మనకు నచ్చిన ఆయిల్, మనం ఇంట్లో వాడుకున్న ఆయిల్, కుకింగ్ ఆయిల్ యూజ్ చేయండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేను ఆవాలు తినను కాబట్టి ఆవాలు వేసుకోలేదు. నూనె కొంచెం బాగా వేడైన తర్వాత ఫైన్లీ చాప్ చేసిన ఆనియన్స్ ని బాగా సాటే చేసుకోండి. కొంచెం బ్రౌనిష్ టించ్ వచ్చేంత వరకు చేసుకోండి.
ఇందులో ఒకటి ఏంటంటే ఈ నిత్య వైదల అంటే క్లౌ బీన్స్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఇందులో చాలా విటమిన్స్ ఉన్నాయి, విటమిన్ సి ఉంది, కాల్షియం, యాంటీ ఆక్సిజన్స్. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇది కంటిన్యూస్గా తింటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ నేను చాలా విత్తనం కలెక్ట్ చాలా అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 విత్తనం కలెక్ట్ చేసుకున్నాను. అదంతా నేను గివ్ అవేకే ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇది చాలా రేర్గా దొరికే వెజిటబుల్ కాబట్టి. షాప్లో దొరకదు, మార్కెట్స్లో కూడా దొరకవు ఈ వెజిటబుల్. సీడ్స్ కూడా ఇక్కడ ఎక్కడ అవైలబుల్ లేదు. అందుకనే నా ఫ్రెండ్స్కి అందరికీ ఎవరికైతే కావాలో ప్లీజ్ రాయండి, మ్యాక్సిమం ట్రై చేస్తాను అట్లీస్ట్ 2 విత్తనం పంపించడానికి. కానీ ఇది ఇట్టే పెరుగుతుంది, చాలా హార్డీ ప్లాంట్, ఎక్కువ కేర్ ఏమీ అవసరం లేదు, ఈజీగా గ్రో అయిపోతుంది. సో అందరికీ నేను పంపిస్తాను. ఇందులో చాలా 3 వెరైటీస్ ఉన్నాయి క్లౌ బీన్స్లో. నా దగ్గర ఉన్నది బిగ్ వెరైటీ, ఇందులోనే చిన్న వెరైటీ కూడా ఉంది, మళ్ళీ ఒక వైలెట్ కలర్ కూడా ఉంది. కానీ నా దగ్గర ఉన్నది ఈ పెద్ద వెరైటీ ఒకటే ఉంది. కొంచెం ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి కొంచెం బాగా కుక్ అవ్వడానికి పెట్టేద్దాం. నేను ఇలా మధ్యలో ఎప్పుడైనా నీళ్ళు పోయాలంటే వేడి నీళ్ళే పోసుకుంటాను, సో దట్ తొందరగా అది కుక్ అవుతుంది అని చెప్పేసి. ఒకటండి, నా పిల్లలు అందరూ చాలా బాగుందన్నారు, ఇట్స్ వెరీ టేస్టీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను పచ్చిగా కూడా విత్తనం తిని చూశాను, ఇట్ ఇస్ వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది విత్తనం కూడా. లాస్ట్కి కొంచెం కొబ్బరి యాడ్ చేసేసాను, 4-5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆఫ్ చేయటమే. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, గార్డెన్ లవర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.